చినశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయంలో 50వ వార్షికోత్సవంలో భాగంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 4 రోజులుగా కొనసాగుతున్న ఉత్సవాల్లో నేడు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. కళ్యాణోత్సవానికి ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి హాజరై అమ్మవారికి వడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కళ్యాణం అనంతరం మహిళలు అమ్మవారికి వడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పురోహితులను స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి శాలువాలతో సత్కరించారు. ఆలయ పూజారి శివప్రసాద్ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, సోమేశ్వర దేవాలయం అతి ప్రాచీన దేవాలయమని, ఈ దేవాలయ చరిత్ర చాలా ప్రసిద్ధిగాంచిన చరిత్ర ఉందని, భారతదేశంలోనే 3వది దేవాలయంగా ఈ దేవాలయం వెలిసినట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీ నుండి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి చాలా మంది దాతలు ముందుకు వచ్చారని వారు చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధికి మంజూరు చేసినట్లు వివరించారు. దేవాలయ అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన దాతలకు అదేవిధంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి పునఃప్రతిష్ఠ దేవాలయం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరి సహకారంతోనే దేవాలయం మరింత అభివృద్ధి పరచాలని సర్పంచ్ రాజిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు సంగమేశ్వర్, శివప్రసాద్, సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ రామకృష్ణయ్య, రమేష్ గౌడ్, బాబు, మేడి పెంటయ్య, రాధాకిషన్ కుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు రజోత్సవ కార్యక్రమాన్ని ఊహించుకొని ఈ ఆందోళన కార్యక్రమంలో కూడా ప్రతి కార్యక్రమాలు నిర్వహించుకొని ఈరోజు స్వామివారి కళ్యాణం మరియు సాయంకాలం రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ప్రజలందరూ కూడా వచ్చేసి వారి యొక్క స్వామివారి పనులు కూడా సమృద్ధిగా ఉండాలని అందరికీ కోరుకున్నాము. మరియు అలాగే ఈ యొక్క ఆలయ దేవాలయ నిర్మాణానికి పునరుద్ధరణ కార్యక్రమానికి కూడా అందరూ గ్రామ ప్రజలు మరియు రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా సుభిక్షంగా లోక కళ్యాణార్థమై కూడా ధన రూపేణ, ధాన్య రూపేణ, వస్తు రూపేణ కూడా హిందో ప్రముఖులు కూడా లక్షల రూపంలో కూడా వారు కూడా సేవించుకుంటున్నారు. అలాగే గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు మరియు చిన్న కుటుంబాలు ఎవరైనా సోమేశ్వర స్వామి 50వ వార్షికోత్సవం చేరినందుకు కనుల పండుగ ఎంతో గొప్ప వైభవంగా జరుపుతున్నాం. ఈ 4 రోజులు మరి మొదటి రోజు ఒక్కపోతు 108 జంటలతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. 2వ రోజు పండగ ఊరేగింపు కూడా చాలా అద్భుతంగా జరిగింది. 3వ రోజు బోనాల ఊరేగింపు, మరి ఈ రోజు 4వ ఊరేగింపుల మరి స్వామివారి కళ్యాణం. అలాగనే పురవీధుల్లో మరి రథం ఈరోజు సాయంకాలం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మరి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ సోమేశ్వర స్వామి యొక్క గొప్ప చరిత్ర ఉన్నది. మరి గ్రామ పెద్దలైన శంకరప్ప గారు కానీ, మరి భూమిరెడ్డి గారు కానీ, మరి రంజేశెట్టి గారు కానీ, మరి ఇంకా బాలరెడ్డి గారు కానీ, వాళ్ళు చేసి ఎంతో గొప్ప చరిత్ర సృష్టించారు ఈ ఊరికి. మరి ఆ చరిత్ర కాపాడుకుంటాం. మరి అతి త్వరలోనే సోమేశ్వర స్వామి యొక్క పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా కోరుకుంటున్నాము. దానికి వచ్చిన అనేక మంది దాతలు కూడా ఎంతంటే అంత విరామించేందుకు సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఆ కార్యక్రమం గ్రామ పెద్దల సమక్షంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో, పాలక మండలి సహాయ సహకారాలతో, అందరి సహాయ సహకారాలతో నిర్వీర్యంగా పూర్తి చేసుకొని గత వైభవాన్ని కూడా ఇంకా పెంచేదానికే ప్రయత్నం చేస్తాం. కానీ తగ్గేతందుకు కాదు. మరి తప్పకుండా సోమేశ్వర స్వామి దయతోని అందరు ప్రజలు మరి అశ్వశ్వరాలతో, ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండి సుభిక్షంగా ఉండాలని, దేశము, రాష్ట్రము, జిల్లా, మా శంకరంపేట కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ ద్వారా దేవాలయ మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. అవుటర్ స్ట్రక్చర్ గురించి మరి ముఖ్యమంత్రి గారు సహాయం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేసి కోటి రూపాయల మరి విరాళం అందజేశారు. మరి తప్పకుండా కోటి రూపాయలతో స్థానిక ఎమ్మెల్యే గారు
మరి స్థానిక ఎమ్మెల్యేగా ప్రకటించారు కాబట్టి అతి త్వరలోనే మరి ఎన్విరాన్మెంట్ ఆర్కిటెక్ట్తోని మరి ఇక్కడ అవుట్ స్ట్రక్చర్ పూర్తి నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే గారు కోరుతున్నాము. ఈ సందర్భంగా ఆమె కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగనే మైనబాబు గారు కూడా పునఃప్రతిష్టలో తన వంతు సహాయం ప్రకటిస్తానని చెప్పాడు, ఆయన కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అలాగనే షేర్ సుభాష్ రెడ్డి గారు కూడా తనకు మించిన సహాయం చేస్తానని చెప్పాడు, తనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగనే కంటారెడ్డి తిరుపతి ఒక 10 లక్షల రూపాయలు నేను ప్రతిష్ట టైంలో మీకు ఇస్తాను, మీరు తప్పకుండా మా ఫ్యామిలీ మీరు ఇక్కడికి ఇన్వైట్ చేయండి, తప్పకుండా ఆ సభ్యులు ఆశించాలని నేను చల్లగా ఉన్నానని ఆయన కూడా ప్రకటించారు. మరి తప్పకుండా ఇంత